రాష్ట్రంలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ సిపిగా పనిచేస్తున్న కొత్తకోట శ్రీనివాసరెడ్డి, ఏసీబీ డీజీగా ఉన్న సివి ఆనంద్ ను సర్కార్ సడన్ గా ట్రాన్స్ఫర్ చేసింది. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉన్నా కీలక పోస్టింగ్ నుంచి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఎందుకు బదిలీ అయ్యారనేది పోలీసు వర్గాల్లో అటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్గా మారిందట. ఆ అధికారుల బదిలీ వెనుక పెద్ద రహస్యమే ఉందన్న చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా కొత్తకోట శ్రీనివాసరెడ్డిని నియమించింది. అంతకుముందు సిపిగా పనిచేసిన సివి ఆనంద్ ను ఏసీబీ డీజీగా బదిలీ చేసింది. అయితే సరిగ్గా ఏడాది కూడా గడవకముందే బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా కొత్తకోట శ్రీనివాసరెడ్డికి పేరుంది. అందుకే అప్పట్లో ఆయన్ను సిపిగా నియమించారనే చర్చ నడిచింది. సిపిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సిన్సియర్ గా పనిచేశారని ప్రజలు సైతం ఒప్పుకున్నారు. తన స్టైల్లో పాత బస్తీలో అల్లరి మూకల ఆటలు కట్టడి చేశారు. అర్ధరాత్రి తర్వాత గుంపులుగా తిరగకుండా ఉండేందుకు యాక్షన్ ప్లాన్ చేశారు. సిటీలో పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేశారనే పేరుంది. సిన్సియర్ గా పనిచేస్తూ ఉండడంతో ఎంఐఎం నేతలు తట్టుకోలేకపోయారనే ప్రచారం జరుగుతోంది. ఎంఐఎం నేతలకు నచ్చకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారని, సిపిగా కొత్తకోటను తప్పించాలని ఒత్తిడి చేశారని ప్రచారం జరుగుతోంది. ఎంఐఎం నేతల మాటలకు తలొగ్గి ఇప్పటికిప్పుడు కొత్తకోట శ్రీనివాసరెడ్డిని బదిలీ చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏసీబీ డీజీగా ఉన్న సివి ఆనంద్ తన డిపార్ట్మెంట్ను ఉరుకులు పరుగులు పెట్టించాడు. తనున్నంత కాలం అవినీతి చేస్తున్న అధికారులకు కునుకు లేకుండా చేశారట. లంచాలు తీసుకుంటున్న ఎంతో మంది అధికారులను అరెస్ట్ చేసి హిస్టరీ క్రియేట్ చేశారు. చాలా మంది అధికారులు లంచాలు తీసుకోవాలంటేనే భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు. అటు జనాల్లోనూ సివి ఆనంద్ పేరు మారుమోగుతోంది. అయితే ఇప్పుడు ఇంత సిన్సియర్ గా పనిచేయడమే ఆయన బదిలీకి కారణమైందనే చర్చ నడుస్తోంది. అందుకే ఏసీబీ నుంచి సివి ఆనంద్ ను తప్పించారనే ప్రచారం జరుగుతోంది. ఏసీబీ రైడ్స్ తో అధికారులకు చెమటలు పట్టించడంతో కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారట. సివి ఆనంద్ పై ఫిర్యాదు చేశారట. మరి ఇంతలా రైడ్స్ ఏంటని, ఉద్యోగులంతా భయపడిపోతున్నారని చెప్పారట. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా పనిచేసిన ఉద్యోగులను ఇలా ఏసీబీ దాడులతో భయపెట్టించడం కరెక్ట్ కాదని చెప్పారట. సివి ఆనంద్ ను బదిలీ చేయాలని పార్టీ అనుబంధ సంఘ ఉద్యోగులు రేవంత్ రెడ్డి ముందు మొరపెట్టుకున్నారు. అందుకే సివి ఆనంద్ ను సైతం ఏసీబీ నుంచి తప్పించారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఒక డీజీపీ క్యాడర్ ఉన్న అధికారిని తిరిగి తన ర్యాంకు తగ్గించి అడిషనల్ డీజీ పదవికి తీసుకొచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంత మంచిగా పనిచేసినా కొన్నిసార్లు రాజకీయ చదరంగంలో అధికారులు సైతం పావులుగా మారుతున్నారనే ప్రచారం సైతం జరుగుతోంది.